అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది అధికారులతో రెస్క్యూ సేవలు అందించే ఆర్గనైజేషన్ ఎన్డీఆర్ఎఫ్ అని గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎన్డీఆర్ఎఫ్ ఎన్వైకేఎస్ ఆధ్వర్యంలో గ్రామ యువతకు రెస్క్యూలో శిక్షణ ఇస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఏఎస్ అధికారిణి నాగరాణి అన్నారు. దేశంలో ఎక్కడ ఎప్పుడు ఏ విపత్తులు జరిగినా ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందిస్తుందనడంలో సందేహం లేదని, గ్రామాల్లో జరిగే విపత్తుల వల్ల ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చేలోపు స్థానిక యువత టెన్షన్ పడకుండా బేసిక్ సేవలు అందించే విధంగా యువతకు తాలూకా స్థాయిలో విపత్తు ప్రతిస్పందనకు వర్సిటీలో గల ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లో ఎన్వైకేఎస్ ఎన్డీఆర్ఎఫ్లు కలిసి 6 రోజుల పాటు 425 మంది యువతకు శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ దేశంలో 12 చోట్ల 12 బెటాలియన్ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు, మన రాష్ట్రంలో ఎక్కువగా జరిగే తుఫాన్లు, వరదలు, అలాగే అగ్ని ప్రమాదం, బిల్డింగ్ ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఎన్డీఆర్ఎఫ్ వల్ల కలుగుతాయన్నారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి 420 మంది యువకుల్ని డిజాస్టర్స్, విపత్తులు సమయంలో వారిని సంసిద్ధులుగా చేయడానికి ఇక్కడ ఒక్కొక్క బ్యాచ్కి 6 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మొదటి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనకి విపత్తులు సంభవించినప్పుడు వారు వెళ్ళి అక్కడ వారి యొక్క సేవలు మొదలుపెట్టే లోపలనే ఇక్కడ ఈ ట్రైనింగ్లో ఉన్న యూత్ని అక్కడ వారిని వారి సేవలను వినియోగించుకుని అక్కడ ప్రజల్ని రక్షించడానికి కొంతమంది యువకుల్ని ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి విపత్తులకి ప్రోన్ అయ్యే మన రాష్ట్రంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం ఈ వీళ్ళని ఎంపిక చేయడం జరిగింది. అక్కడంతా లోకల్గా కూడా ప్రెస్ రిలీజ్ చేసి ఇలా వాలంటీర్స్ ఎంపిక జరుగుతుంది అని చెప్పేసి వారి అందరినీ పిలిచి వారి యొక్క అభిరుచి, తర్వాత వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని కూడా తీసుకుని వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది పూర్తిగా సేవా దృక్పథంతో ఉంటుంది. NYKS volunteers in disaster management in serial number 6 course, we are doing one thing. We are making a WhatsApp group with us, with NYK volunteers. They will be in touch with us. In case of any disaster, we will contact, they will contact us and they will act like a first responder. In any time, they can contact us and we will reach there. How you train them? Because you people well trained, those people don't know how to risk. We are having a good group of instructors, very good instructors. They are giving training on all the issues on flood disaster, building collapse, cyclone and earthquake also. How many weeks for training? Only 1 week. And after 1 week, they will be able to know how to react during disaster and before disaster also.